ముదినేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనం కేసును ఛేదించడంలో చాకచక్యంగా వ్యవహరించిన కోడూరు హెడ్ కానిస్టేబుల్ కు అవార్డును కృష్ణా జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ అందజేసి అభినందించారు. నాగయలంక పరిధిలో జరిగిన దోపిడీ కేసును ఛేదించి పూర్తి వృత్తిలో నైపుణ్యం ప్రదర్శిస్తే ఏ స్థాయి సిబ్బందికైనా ప్రశంసలు అందుతాయని జిల్లా ఎస్పీ ఇదే స్ఫూర్తిని మునుముందు కొనసాగించారని తేనేరు అందించి అభినందనలు తెలిపారు. జిల్లా ఎస్పీ నిరంతరం జరుగుతున్న వివిధ రకాల నేరాలకు ఛేదనకు జిల్లా పోలీస్ శాఖ ఎలవెల్లా అప్రమత్తంగా ఉండాలని, చెడు వ్యసనాలకు అలవాటు పడి కొంతమంది నేర ప్రవృత్తి ఎంచుకుని నేరాలకు పాల్పడుతున్నారని, అలాంటి వారిపై పూర్తి నిఘా ఉంచాలని జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ తెలిపారు. వారం రోజుల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన హెడ్ కానిస్టేబుల్ కు కానిస్టేబుల్ కు ఈ వారం వీక్లీ బెస్ట్ పెర్ఫార్మెన్స్ అందజేసి వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. గుడివాడ సీసీఎస్ లో విధులు నిర్వర్తిస్తున్న హెడ్ కానిస్టేబుల్ 772 కె శ్రీనివాసరావు ముదినేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన దొంగతనానికి ఛేదించినందుకు కోడూరు పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ 1656 పి ఆంజనేయులకు, నాగాయలంక పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన దోపిడీ కేసును ఛేదించి పూర్తి సొమ్ము రాబట్టినందుకు ఈ వారం వీక్లీ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ను జిల్లా ఎస్పీ అధికారుల సమక్షంలో అందజేసి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.